నవరాత్రుల్లో 3వ రోజు చంద్రఘంటాదుర్గాదేవి అవతార మహిమ విన్నవారికి భక్తుల కష్టాలను అమ్మవారు అతి వెంటనే నివారిస్తుంది. ఏ విధమైన భయాలు వారిని బాధించవు. చంద్రఘంటాదుర్గాదేవి దుర్గామాత 9 అవతారాల్లో 3వ అవతారంగా పూజింపబడుతుంది. భక్తులు ఆమెను చంద్రకంట, చండిక, రణచండి అనే పేర్లతో కూడా పిలుస్తారు. చంద్రఘంట అనే పదము చంద్రమా వంటి అర్ధచంద్రాకారం, దానికి జతగా ఉన్న ఘంట కలిగి ఉన్నవారిని సూచిస్తుంది. నవరాత్రుల సందర్భంగా పూజింపబడే నవదుర్గలలో చంద్రఘంటాదేవి ధైర్యం, శక్తి, కాంతి యొక్క చిహ్నంగా పూజితురాలు అవుతారు. భక్తులు ఆమెను పూజించటం వలన వారు చేసిన పాపాలు, వారు ఎదుర్కొంటున్న కష్టాలు, రోగాలు, మానసిక వ్యాధులు మరియు దయ్యాల భయాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవటానికి అంగీకరించినప్పుడు పార్వతీదేవి పరమ సంతోషం చెందింది. ఆమె తల్లిదండ్రులు మేనక మరియు హిమవంతుడు కూడా ఈ వివాహానికి ఆమోదం తెలిపారు. వివాహం జరిగిన రోజున శివుడు తనతో పాటు దేవతలు, మునులు, గణాలు మరియు శ్మశానవాసి భూత ప్రేత పిశాచులతో సహా ప్రస్థానం చేస్తాడు. ఈ భయంకర దృశ్యాన్ని చూసి పార్వతీ తల్లి మేనకా భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ సమయంలో పార్వతీదేవి చంద్రఘంట అవతారం తీసుకుని శివుని ముందు ప్రత్యక్షమై తమ కుటుంబం భయపడకుండా ఉండాలంటే అతను తన రూపాన్ని మార్చుకోవాలని కోరుతుంది. శివుడు ఆ తర్వాత రాజకుమారులను నగలతో అలంకరించి వివాహానికి సిద్ధమవుతాడు. ఈ పరిణామాలతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం వీడి శివుని వివాహానికి ఆహ్వానిస్తారు. ఈ విధంగా భయాన్ని తొలగించి మొదటిసారి చంద్రఘంట అవతారం తీసుకుంది. దుర్గాదేవి శివపార్వతుల కుమార్తెగా కౌశికిగా జన్మించింది. దేవతలు ఆమెను శుంభ, విశుంభులను సంహరించమని ప్రార్థిస్తారు. యుద్ధ సమయంలో ఆమె అందచందాలు చూసి రాక్షసులు మోహితులవుతారు. శుంభుడు తన తమ్ముడు నిశుంభునికి ఆమెను ఇచ్చి వివాహం చేయాలని భావించి ద్రోమల లోచనుడిని ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అమ్మవారు చంద్రఘంట అవతారం ధరించి ధూమ్రలోచుడిని, అతని అనుచరులను సంహరిస్తుంది. తద్వారా శుంభుని శుంభులతో యుద్ధం చేసే సమయంలో 2వసారి చంద్రఘంట రూపాన్ని ఆమె స్వీకరించింది. చంద్రఘంట దుర్గామాత 8 చేతులతో అలంకరింపబడి ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో గద, మరొకటిలో ధర్మాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకా ఒక చేతిలో కమండలం ఉంది. కుడి చేతి అంగుళి అభయముద్రతో ఉంటుంది. ఆమె సింహం లేదా పులి మీద ప్రయాణిస్తుంది. ఇవి ధైర్యానికి, సాహసానికి సంకేతాలు. ఆమె తలపై ఉన్న కిరీటంలో అర్ధచంద్రుడు ఉంటాడు మరియు ఆమె 3వ నేత్రం పాలం భాగంలో వెనిసిపోతుంది. ఆమె బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. శివుడు ఆమె అందానికి ముగ్ధుడై ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. పులి లేదా సింహవాహిని అయిన ఈ దేవి ధైర్యానికి ప్రతీక. ఆమె రూపం కొంచెం ఉగ్రంగా కనిపించగలిగినా ఆమె ముఖంలో ఎల్లప్పుడూ ప్రశాంతత కనిపిస్తుంది. ఈ ఉగ్రంలో ఉన్నప్పుడు ఆమెను చండి, చాముండి దేవిగా కూడా పిలుస్తారు. భక్తుల ప్రకారము ఈ అమ్మవారిని పూజించే వారికి ముఖంలో దైవీ శోభ కనిపిస్తుంది మరియు వారు అద్భుతమైన కాంతిని పొందుతారు. ఆమెను పూజించిన వారు అత్యంత త్వరగా విజయాన్ని సాధిస్తారని భక్తుల నమ్మకం, పురాణాలు చెప్తున్నాయి. ఈ అమ్మవారు ఎల్లప్పుడూ దుష్టులను శిక్షించేందుకు సిద్ధంగా ఉంటారని మరియు తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యాన్ని ప్రసాదిస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయి.